IIT Vidyardi suicide chesukunnadu. Gata nelalo IIT Vidyardi suicide ghatana maravaku munde maro Vidyardi aatmahatyaku palpadatam kalakalam reputonde. Sangareddi loni o lodge lo digina IIT Vidyardi Megha Kapoor telavaru jamuna lodge bhavanam pai nunchi dooki aatmahatya chesukunnadu. Kandiloni Hyderabad IIT lo 3 nalala kindata B.Tech poorthi chesina Megha Kapoor M.Tech kosam campus bayata prepare avutunnadu. ఈ క్రమంలో సంగారెడ్డి లాడ్జ్ లో రూమ్ తీసుకున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఐఐటి విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విష్ణు ఫోన్ లైన్ లో అందిస్తారు. విష్ణు, అయితే ముఖ్యంగా సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఇద్దరు విద్యార్థులు వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ముఖ్యంగా వారం రోజుల క్రితం రాహుల్ అనే విద్యార్థి తన క్యాంపస్ లోనే 107 రూమ్ గదిలో అన్మాస్వాద స్థితిలో మృతి చెందాడు. మరో ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రాజస్థాన్ లోని జదుపూర్ చెందిన మెగా కపూర్ సంఘ ఐఐటి హైదరాబాద్ సంబంధించి ఐఐటి హైదరాబాద్ లో బీటెక్ కంప్లీట్ చేశాడు. మెకానికల్ ఇంజనీర్ గా పూర్తి చేసుకున్న తర్వాత 3 నెలలుగా ఎంటెక్ కోసం ప్రిపేర్ అవుతున్న పరిస్థితి. సంగారెడ్డిలోని లార్జ్ లో ఉంటూ తన గదిలో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాడు. అయితే తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో లార్జ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య పాల్పడ్డాడు. అయితే ఎందుకు ఘటన జరిగిందన్న విషయాన్ని ఇంకా పోలీసులు ఆరా చేస్తున్నారు. అయితే గదిలో ఎవరు లేకపోవడం, ఒక్కడే మెగా కపూర్ ఒక్కడే ఆ గదిలో ఉంటూ ప్రిపేర్ కావడంతో దీనికి సంబంధించిన ఆత్మహత్య గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంబంధించి ఎవరైతే మెగా కపూర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు, వారు వచ్చి చెప్పాలి లేదంటే కనీసం ఫోన్ లో ఈ ఫోన్ ను దాంతో పాటుగా ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రెండింటిని ప్రస్తుతాన్ని పరిశీలిస్తున్నారు. దీంట్లో ఆత్మహత్య గల కారణం ఏంటనేది ముఖ్యంగా ఇక్కడ ఐఐటిలో చదువుకుంటున్న విద్యార్థులు గతంలో 2019 సంబంధించి ముగ్గురు విద్యార్థులు 2019 సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈసారి వారం రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంది. దీంతో పాటుగా ఈ మెగా కపూర్ 3 నెలల క్రితం ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకున్నాం, ప్రస్తుతం ఎంటెక్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. అయితే ఇక్కడ ఉంటూ విద్యార్థి తరచుగా క్యాంపస్ కు వెళ్తున్న మేయర్ కపూర్ కు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు అంచనా ప్రస్తుతం పోలీసులు ఆలోచిస్తున్నారు. అయితే తోటి విద్యార్థులతో పాటుగా గతంలో జూనియర్స్ దాంతోపాటు క్లాస్మేట్స్ కూడా ప్రస్తుతానికి సమాచారం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇది కుటుంబ సభ్యులు వస్తే తప్ప పూర్తి స్థాయి సమాచారం అంటే అవకాశం అయితే కనిపించట్లేదు. సరిత రైట్, థ్యాంక్ యూ విష్ణు.